ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. జల్లిపేట వరకు, రోజు నుంచి నాణ్యం వరకు, అలాగే వాళ్ళపల్లి గూడెం నుంచి పోలాగు వరకు, అలాగే మెయిన్ రోడ్ వరకు ఈ రోడ్లన్నీ వేశాం. ఇవన్నీ కూడా పరిరక్షించబడాలి, పరిరక్షించబడి ప్రజలకి ఉపయోగం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు, తర్వాత వారు ఇచ్చినటువంటి ఎన్నికల హామీలు, వారు చేసినటువంటి ఎన్నికల వాగ్దానం చూచా తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే క్యాలెండర్ ఇది ప్రకటించి 99% హామీ నెరవేర్చారు, ఆ విధంగా మీరు నెరవేర్చాలి. ఎన్నికల హామీలంటే అది ఒక భయపడని, ఎన్నికల హామీలంటే ఒక ఖురానని, ఎన్నికల హామీలంటే ఒక భగవద్గీత సూక్తులు పెట్టుకొని మీరు ఇచ్చిన హామీని సార్ మేమైతే 99% పూర్తి, మీరైతే 100% పూర్తి చేయాలని ఆ భగవంతుడు మీకు ఎల్లవేళలా మీకు ఆశీర్వదించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. గత ఎన్నికల్లో ఈ ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం ఏది ఎలా ఉన్నా గ్రాండ్ కాలా విక్టరీ సాధించింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటాం. చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాం. ఎంతో చేశాం, ఇంకెంతో చేయాలని అనుకుంటున్నాం. ప్రజలు మా ఆలోచనలకు కన్ను వేశారు. అందుకు ఇది బ్రేక్ అయింది. ఈ బ్రేక్ త్రూ ప్రజెంట్ గవర్నమెంట్ చేయాలి సార్, అవసరం. క్యాడర్ని మరొకసారి క్యాడర్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నా స్థైర్యంతో, గుండె నిబురంతో హుందాగా వ్యవహరించాలి. నేను కోరుకుంటూ ఈ పార్టీ విజయం కోసం సహరహం రాత్రినక పగలనక ఎండనక వాననక గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమం కానీ, అలాగే ఈ సంక్షేమ కార్యక్రమాలు కానీ, డెవలప్మెంట్ కార్యక్రమాలకు కానీ నాతో పాటు పరుగులు తీసుకుంటూ వచ్చినటువంటి కార్యకర్తల ఉత్సాహం, అలాగే ఈ నోట్లకు సంబంధించి అయితే మన ఈ నియోజకవర్గంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. మనకి ఉదాహరణకు బలసల రేవు బ్రిడ్జ్ కాదు, అలాగే వెటర్నరీ కాలేజ్ కానీ, అలాగే
మన హార్టికల్చర్ రీసెర్చ్ సెంటర్ పెద్దపేటలో ఉన్నటువంటిది కాదు. అలాగే మధ్య వలస సెకండ్ స్టేజ్ ఆఫ్ మధ్య వలస నిర్మాణం పూర్తి చేయడానికి కానీ, అలాగే నేను 12 లిఫ్ట్ ఇరిగేషన్లకు ప్రతిపాదనలు చేశాను. 2 లిఫ్ట్ ఇరిగేషన్లు క్లియర్ అయింటే అందులో ఒకటి పూర్తయింది. లేదా తండ్యాం సగంలో అది తర్వాత అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ప్రోగ్రామ్ డిగ్రీ కాలేజీ ప్రోగ్రామ్ డిగ్రీ కాలేజీ ముందు అలాగే మనం ఇక్కడ మహిళ జ్యోతిరావు పూలే మహిళా కాలేజ్, అలాగే స్కూల్ కూడా ఊహల కొందర పరిణామం ఏది ఏమైనా ఇది ప్రజాప్తి. ఈ తీర్పును ముఖ్యలిత హస్తాలతో స్వీకరించి శిరస్సు వంచి ప్రదలిచ్చినటువంటి తీర్పుకు శిరస్సు ఆవహిస్తున్నా. ఇది ఒకంత బాధాకరమైన విషయమైన నిన్న మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఈ పరిణామంతో యావత్ ఆంధ్రప్రదేశ్ విసిగిపోయి అయినా మనకు ఆధారాలు లేదు. ఈ పరిస్థితిలో మనం ఏం చెయ్యలేం. ఇవి ఒకవేళ నిజంగా జరిగినటువంటి దానికి ఎక్కడ ఏ లోపాలు జరిగాయి, ఎందుకు జరిగాయి అని ఒకసారి మనం పునర్విచారం జరుపుకోవాల్సి ఒకటి అవసరం. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకి కార్యకర్తలకు నాయకులకు అందరికీ నేను ఇవ్వబోయే మెసేజ్ ఏంటంటే కాస్త సంయమనాన్ని పాటించమని, ప్రదలిచ్చినటువంటి తీర్పును స్వీకరించి అందాగా వ్యవహరించమని, నేను కోరుకుంటాను. వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త గతంలో ఎన్నో అనుభవాలు చూశారు. ఇందులో ఇది ఒక విచిత్ర పరిణామం. ఎన్నికలు జరగటం సర్వసాధారణమైన విషయం. ఆ ఎన్నికల్లో గెలుపు వాటాలు రెండింటినీ సమానంగా తీసుకోవాల్సినటువంటి అవసరం. అయితే
ఇది ఒక విచిత్రమైనటువంటి పరిణామం. ఈ పరిణామాల్లో చెడ్డలను రెండు బ్యాలెన్స్ చేసుకో. మనం చాలా స్పష్టంగా ఈ సందర్భంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి విషయం ఏమిటంటే, గెలిచే వాళ్ళు సహజంగా ఆనంద ఉత్సాహాల్లో తేలి అవుతారు. అలాగే ఓడినటువంటి వాళ్ళు కూడా తాత్కాలిక నిరుత్సాహంగా ఉంటారు. అయితే ఈ విపత్కర పరిస్థితి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా అతి తొందరలోనే మేల్కోవాలని, మళ్ళీ వాళ్ళ విద్య నిర్వహణలో వాళ్ళు జాయిన్ అయి వాళ్ళ కార్యక్రమాన్ని కొనసాగించాలని నేను కోరుకుంటున్నాను. అంత ఇబ్బందికరమైన విషయం అయినా ఇది ప్రజల తీర్పు. ఖచ్చితంగా ఆ తీర్పును మనం శిరసావసం చేస్తాం. నాకు తెలిసి నేను ఎప్పుడు ఒకరికి మంచి చేసే ప్రయత్నమే చేశాను. ప్రజలు ఈ ఏరియాలో ఎవరికి ఎటువంటి అపకారాన్ని చేశానని, హాని చేశానని పెట్టడానికి గాబరపడాల్సింది లేదు, తొందరపడాల్సింది లేదు. నిదానంగా మనం ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్తో మనం ఉన్నాము, అక్కడ నుండి లేచి నిలబడి లోగా అడుగులు వేసుకుంటూ ముందుకు సాగుతాం. తర్వాత ఏదైతే కూటమి అభ్యర్థులు గెలిచారు అభినందనలు తెలియచేస్తారు. ప్రజాస్వామ్యంలో రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయాలి. ఆ సేవ చేస్తారని ఎన్నో ఆశలు ఆలోచనలు ఆశయాలు మీ మీద పెట్టుకున్నటువంటి మంచి అభిప్రాయాలను మీరు కొనసాగిస్తారని నేను కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.